కృష్ణ. నందు, ఆ ముక్కుంది లేదు కదా, ఎంత చెప్తా మనం తొక్కుడు బిల్లు ఆట ఆడుకుందా? ఇప్పుడా? ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను నాన్న. ఓ అవునా? నందు, ఏం చేస్తున్నావు? నేను కొంచెం బిజీగా ఉన్నాను నాన్న. బిజీ అంటే ఇదే కదా. సరే సరే, నువ్వు వెళ్ళి బాక్సులు గీ, నేను వచ్చి ఆడతాను, సరేనా? సరే సరే. మరి చాక్ పీస్ తెచ్చావా? తెచ్చాను. ఏది? తినేసాను. ఏంటి తినేసావా? చాక్ పీస్ బాగుందని తినేసాను. రేపు పక్కింటికి వెళ్ళి ఆ దుంబగాడు బలపాలు కూడా ఎత్తుకొచ్చేస్తాను, అవి కూడా బాగుంటాయి తెలుసా? నన్నుతో మాట్లాడు పో. ఏమ్మా? ఎందుకమ్మా? నేనేం చేశానంట? ఇంత పెద్దదాని వయ్యావు, చాక్ పీసులు బల్పాలు తింటావా? అలా తినేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఆడను పో. నేను బల్పాలు చాక్ పీసులు ఏం తినలే కృష్ణ. నేను ఎలా నమ్మాలి? నిజం ఒట్టు. సరే అయితే ఇంకోసారి తింటే నేను నీతో మాట్లాడి మాట్లాడను. ఇప్పుడు వెళ్ళి చాక్ పీస్ తీసుకునిరా, బయట బాక్సులు గీద్దాం. నువ్వు మంచిదాన్ని కృష్ణ. ఇప్పుడు ఏసీపీ సార్ ముకుందాన్ని తీసుకొస్తారో లేదో రేవతి అత్తయ్య టెన్షన్గా ఉంది. అటు పెద్ద తేకి నేనేమో పెద్ద పుడింగిలా మాటిచ్చాను, ఇప్పుడు ఎలాగో. ఏం చేస్తున్నావు? ఎదురు చూస్తున్నాను అత్తయ్య. మురారి కోసమా? ముకుందా కోసం. నీకు నీకు దెబ్బలు పడతాయి. అదేంటత్తయ్య అంత కోపం వచ్చింది? అయ్యో అయ్యో అయ్యో, అత్తయ్య అత్తయ్య తల కొట్టుకుంటున్నారేంటి? మరి నిన్ను కొట్టలేక? నేనేం తప్పు చేశాను అత్తయ్య? నీకు పెళ్ళి ఎంతకాలం అయింది? కొద్ది రోజులే అయింది. మరి నువ్వు ఎదురు చూడాల్సింది నీ మొగుడు కోసం. ఓహో అవునా? తగుదునమ్మా అంటూ అన్నిట్లో తల దూరుస్తావు. నందినితో ఆడదామన్నాను అంతే కదా అత్తయ్య? నువ్వు నీ జీవితంతో నువ్వే ఆడుకుంటున్నావు. అదెలా అత్తయ్య? నీకు నేను చెప్పలేను తల్లి. నీ మీద జాలి పడాలో నీ మీద ఎగిరి పడాలో నాకు అసలు ఏమీ అర్థమై చావటం లేదు. సరే నువ్వెళ్ళు, ముందు నీ రూమ్ లోకి వెళ్ళు పో. కర్మ. కృష్ణకు నువ్వు దూరంగా ఉండాలి. ఏంటి ముకుంద? ఇంటికెళితే ఇలా నిన్ను చూసే అదృష్టం ఉండదు కదా మురారి, అందుకే తనివి తీరా చూసుకుంటున్నాను. ముకుంద, నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించటం కూడా భయపడేంత భయంకర విషయమేం కాదు మురారి. ప్రేమకు కూడా హద్దులు ఏర్పరిచింది ఈ సమాజం. ఈ సమాజానికి నా మనసు కనపడదు, నా మనసు చేసే ఆక్రందన వినపడదు మురారి. నువ్వు రాను రాను సెల్ఫ్ పిటీని ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించినప్పటినుంచి ఒక్క సెల్ఫ్ పిటీ ఏంటి? డిప్రెషన్ని, కాంప్లెక్స్ని, ఇరిటేషన్ని, లోన్లీనెస్ని అన్నింటినీ ప్రేమించాల్సి వస్తుంది మురారి. ఎక్కడైనా ఆపి మల్లెపూలు కొనిస్తావా? వద్దులే. సరే ఒక ఎర్ర గులాబీ కొనివ్వు చాలు. నీ ప్రేమకు గుర్తుగా పుస్తకం పేజీల మధ్యలో భద్రంగా దాచుకుంటాను, స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుంటాను. సరే ఓకే, ట్యాంక్ బండికి వెళ్ళి
కొంచెం సేపు కూర్చొని వెళ్దాం, ఇదొకేనా? ముకుంద, నాకు డ్యూటీకి టైం అవుతుంది. పోనీలే, ఇంకోసారి వెళ్దాం. మురారి, ఆపు కార్ ఆపు. ఏమైంది? ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. నాకు జలుబింకా తగ్గలేదు. మీ ఆవిడ ఆవిరి పట్టింది కదా ముసుగేసి. నా కొద్దు ముకుందా, నీకే తెస్తాను. నేను వస్తాను. ఎవరైనా చూస్తే బాగోదు ముకుందా. పర్లేదు, యూనిఫామ్ లో లేవుగా. మురారి, నా పక్కనొచ్చి కూర్చో. పర్వాలేదు ముకుంద. అరే, ఏంటలా మొహమాట పడతావు, వచ్చి కూర్చోరా. రా మురారి, వస్తావా లేదా? రా. కూర్చో మురారి, ఒక ఫోటో దిగుదామా? ముకుంద, ఏం చేస్తున్నావు? మన జంటని భద్రంగా ఫోటోలో దాచుకుంటున్నాను. ఎవరైనా చూస్తే? నా ఫోన్ ఎవరు చూస్తారు? వెళ్దాం పద. నేను రాను. ఎందుకు? ఈ సగం ఐస్ క్రీమ్ తింటే వస్తాను. ముకుంద ప్లీజ్, నన్ను ఇరకాటంలో పెట్టకు. కనీసం ఈ చిన్న చిన్న ఫీలింగ్స్ ని కూడా పట్టించుకోకపోతే ఎలా మురారి? ప్లీజ్ తీసుకో రా, తీసుకో ప్లీజ్.